సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ చేతిలో ఇప్పుడు దాదాపు అందరు తమిళ స్టార్స్ ఉన్నారు. ఒక్కొక్కరితో అదిరిపోయే రేంజ్ లో తన యూనివర్సల్ సినిమాలు తెరకెక్కించబోతున్నారు. ఈ లిస్ట్ లోకి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చేరినట్లు సమాచారం. తలైవా కోసం మైండ్ బ్లోయింగ్ స్టోరీని రెడీ చేస్తున్నాడు లోకేష్. కాలీవుడ్ లో ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ ఎవరంటే అందరూ లోకేష్ కనకరాజ్ పేరే చెబుతారు. సూపర్ స్టార్స్ తో మైండ్ బ్లోయింగ్ సినిమాలు తెరకెక్కించే సూపర్ డైరెక్టర్ లోకేష్. మా నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో గ్రాడ్యువల్ గా తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లాడు లోకేష్. ఎంతో కాలంగా హిట్స్ లేని కమల్ హాసన్ కు విక్రమ్ లాంటి అద్భుతమైన సినిమా ఇచ్చి 300 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టారు. ప్రస్తుతం విజయ్తో తీస్తున్న లియో మీద విపరీతమైన హైప్ నెలకొంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో లోకేష్ ఓ సూపర్ మూవీ తీయబోతున్నాడని ఇన్ఫర్మేషన్ అందుతోంది. రీసెంట్ గా లోకేష్ ఇచ్చిన స్టోరీ నరేషన్ కి బాగా ఇంప్రెస్ అయిన తలైవా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. లియోను లోకేష్ ఈ ఆగస్ట్ లోగా కంప్లీట్ చేస్తాడు. లైనప్ లో విక్రమ్ 2, రోలెక్స్, ఖైదీ 2 ఉన్నాయి. వీటిని కలిపి ఒక యూనివర్స్ లాగా చెయ్యాలా లేక విడివిడిగా తీయాలా అనే దాని మీద ఇంకా కంక్లూజన్ కి రాలేదట. సూర్యతో కేవలం 150 రోజుల్లో సినిమా తీస్తాను అని లోకేష్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ సినిమా చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగస్టు 11 సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పాటు కూతురు డైరెక్షన్ లో లాల్ సలాం అనే మూవీలో క్యామియో రోల్ చేయబోతున్నారు. ఇవన్నీ ఫినిష్ అయ్యాక లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో సినిమా ఉంటుందని టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ కాంబో మూవీ ఎప్పటికీ సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.